హైదరాబాద్ శివారులోని 8 ఎకరాల పొలంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉంటారు? అసలు విషయం తెలిస్తే మీకు దిమ్మ తిరుగుద్ది. ఇంతకీ హైదరాబాద్ శివారులోని 8 ఎకరాల పొలంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్కు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. ఆయనకు ఖాళీ దొరికితే చాలు, హైదరాబాద్ శివారులోని తన ఫామ్ హౌస్ వెళ్ళిపోతారు. సాధారణంగా ఏ హీరో అయినా ఒక సినిమా పూర్తయిన వెంటనే తర్వాత సినిమా ఎలాంటి చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచనల్లో మునిగి తేలడం కంటే తోటకు వెళ్ళి వ్యవసాయం చేస్తూ గడపడాన్నే ఇష్టపడతారట. పవన్ కళ్యాణ్ వ్యవహారంపై నాగబాబు గారు ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ, ఏ హీరో అయినా తాను చేసే సినిమాలకు మధ్య గ్యాప్ లభించినప్పుడు తదుపరి చేయబోయే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ కాస్త డిఫరెంట్, తోటపని వ్యవసాయం చేయడానికి ఇష్టపడతాడు అని నాగబాబు గారు అన్నారు. అందుకే తోటరాముడు అని ముద్దు పేరు పెట్టాను అని కూడా తెలిపారట నాగబాబు గారు. పవన్ కళ్యాణ్కు హైదరాబాద్ శివారులోని 8 ఎకరాల సొంత వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో రకరకాల ఆకుకూరలు, పండ్లు, పూల మొక్కలు సాగు జరుగుతుంది. రసాయనాల అవసరం లేని గో ఆధారిత సాగు ఇందులోనే జరుగుతుంది అని సమాచారం. పవన్ కళ్యాణ్ గారు తన హైదరాబాద్లోని శివారులోని 8 ఎకరాల పొలంలో చేస్తున్న పండ్లు వ్యవసాయం, అది గొప్పతనం అంటే. ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అండగా ఉంటారని, ఎలాగైనా అతను సక్సెస్ అవుతాడని ప్రస్తుతం తెలుగు ప్రజల నమ్మకం. నేను అందిస్తున్న ఈ సమాచారంపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్కి సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత లాంటి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.